సూపర్ పబ్లిక్ పానాల మీద ఎంత పాయనం కరోనా పేషెంట్లకు తిప్పలు కానివ్వద్దని బాధలు పడనివద్దని మంచి వైద్యం అందాలనని సకల సవలత్లు ఉండాలనని మన లీడర్లు మస్తు కష్టపడుతున్నారు ఏహే ఊకవమ్మ చెప్పినావు గానీ ఏడాదికెళ్ళి పబ్లిక్ అంతా దావఖానాల చుట్టూ తిరుగుతుంటే ఒక్కరికి ఇట్లా వచ్చి చూడలేదు నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు అని అంటారా నేను చెప్పేది ఇలాంటి సంగతి గురించిలా ఏహే ఎక్కడిది మంత్రులు ఎమ్మెల్యేలు సర్కార్ దావఖాన్లు గుత్తకు పట్టి తిరిగి అలా మెదక్ దావఖాన్ల కరోనా పేషెంట్ల వాడుకోయిండు పైసల మంత్రి హరీష్ రావు సారు రెమిడిసియర్ కొరత గాని మందుల కొరత గాని ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వనపర్తి నాగర్ కర్నూలు దావాఖాన్ లో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సారు కామారెడ్డి సర్కార్ దవాఖాన సవలత్తులు అరుచుకున్నాడు సడక్ల మంత్రి ప్రశాంత్ రెడ్డి సారు మంత్రి సత్యవతి మేడం మహిబాద్ జిల్లా గంగారంలో కరోనా పేషెంట్ల తిప్పలు అరుచుకుంటే మంత్రి ఎర్రబెల్లి సారు మును బయట దాఖాను తిరిగిండు మొన్న బెల్లంపల్లిలో ఆక్సిజన్ అందక పన్నెండు మంది చచ్చిపోతే ఎవరు రాలే గానీ ఇలా ఒక్కనాడే ముగ్గురు ఎమ్మెల్యేలు పాదం మోపిర్రు ఇట్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి ఇలాకాలు ఉన్న దావాఖాన్ల కాలు పోయి వైద్యం ఎట్లున్నది తిండి ఎట్లున్నది డాక్టర్లు మంచిగా చూస్తున్నది లేని తెలుసుకున్నారు చానా మంచి పని కానీ ఎన్నడో వేయాల్సింది నిన్న సీఎం సార్ గాంధీ దాకా కడమూల సర్కారు దావాలు యాదకొచ్చినట్టున్నాయి పెద్ద సార్ ఒకటే ఇల్లు కూడా రాకపోదురేమో ముందు సందే తిరిగితే దావాఖాను మంచిగా పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ అందు గవర్నమెంట్ దావాఖానుల మీద నమ్మిక వెరుగు కరోనా జోరిన ఏడాది తర్వాత కేసీఆర్ సార్ ఇట్లా వచ్చి అట్లా ఫామ్ హౌస్ పోయినట్టు ఇల్లు కూడా మళ్ళా రారాయంది